Hello everyone. In the last class, we have discussed some subtopics of project management till project estimation. And now in this class, we are going to continue after that project estimation subtopic. Okay. So project estimation approaches, the another subtopic in that main topic project management is project estimation approaches. So project estimation varuku manam last class lo chadu nechukunnamo. So project estimation, oka project ni manam estimate cheyali ante it completely depending on four factors. Enti ante software size ni estimate cheyali, alage effort ni estimate cheyali, alage time ni estimate cheyali, alage cost ni estimate cheyali. Avuna? So software size ni manam ye vidhanga estimate chestamu ante em cheptunnamu, based on two points. So avi enti ante nothing but units of measurement, okati lines of code, inkokati function point. Lines of code ante entante oka program lo manam coding anedi rastam avuna, adu execute cheyadaniki aa coding number of lines ni base cheskuni aa project yokka size anedi small size project, medium size project and alage complex size project anedi manam estimate cheyochu. And alage function point, it is also one of the unit of measurement to measure the software project. Okay, so ee function point ane oka measuring unit base cheskun kuda mana software yokka size ni manam estimate cheyochu. And based on functions which are performed during the development of the project. So dan meeda base ayye manam software yokka size ni estimate cheyochu. And alage time ni estimate cheyali. So before going to the actual implementation of the project, manam em chestam ante time ni estimate cheyali, enta time padutundi ee project ni complete cheyadaniki anedi. ఓకే ఎఫర్ట్ ఎస్టిమేషన్. సో ఎఫర్ట్ అనేది ఎవరు పెడతారు అంటే టీమ్ మెంబర్స్ పెడతారు. సో వాళ్ళు ఎట్లా ఎంతమంది నాకు అవసరం అవుతారు ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్ని నేను కంప్లీట్ చేయడానికి అనేది ముందుగానే నేను ఎస్టిమేట్ చేసుకోవాలి నా దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి. అండ్ లాస్ట్ది ఏంటి అంటే మోర్ డిఫికల్ట్ ఎస్టిమేషన్ ఏంటి అంటే కాస్ట్ ఎస్టిమేషన్ అన్నమాట. అంటే మనం కాస్ట్ని ముందుగానే ఎస్టిమేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. ఎందుకని అంటే మనం కొంత కాస్ట్ అనుకుని ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే చేసిన తర్వాత కాస్ట్ అనేది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అవునా, యాక్చువల్ కాస్ట్లోనే నేను అది కంప్లీట్ చేయగలను అని 100% ష్యూరిటీ నేను ఇవ్వలేను. సో ఆ టీమ్ మెంబర్స్ వల్ల నాకు వర్క్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. సో దట్ నాకు ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అండ్ అలాగే నా దగ్గర ఉన్న రిసోర్సెస్ వల్ల, నా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ వల్ల నేను సరిగ్గా ఆ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో ఫినిష్ చేయలేకపోవచ్చు. సో దట్ టైం వల్ల కానీ, ఎఫర్ట్ వల్ల కానీ, అండ్ అలాగే అండ్ సైజ్ బేస్డ్ ఆన్ సైజ్ వల్ల కానీ నేను ఆ ప్రాజెక్ట్ని విత్ ఇన్ దట్ బడ్జెటెడ్ కాస్ట్లో నేను డెవలప్ చేయొచ్చు చేయలేకపోవచ్చు. చేయలేకపోవడానికి సెవరల్ రీజన్స్ ఆర్ దేర్. సో ఒకవేళ నేను చేయలేకపోతున్నాను అంటే దాన్ని ఎందువల్ల, దేనివల్ల వచ్చింది ప్రాబ్లం అనేది నేను వెంటనే ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసినట్లయితే నాకు మినిమం రిస్క్ అనేది మినిమం లెవెల్స్లో ఉంటుంది. సో దట్ నేను ప్రాజెక్ట్ని ఫాస్ట్గానే డెవలప్ చేసే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం అక్కడి వరకు చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అప్రోచెస్. ఓకే, సో వాట్ ఆర్ ద అప్రోచెస్ దట్ ఆర్ బీయింగ్ పెర్ఫార్మ్డ్ టు ఎస్టిమేట్ ది ఎంటైర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకేనా, సో ఏంటి ఆ అప్రోచెస్? అసలు అప్రోచెస్ ఎవరు పెర్ఫామ్ చేస్తారమ్మా? నథింగ్ బట్ ప్రాజెక్ట్ మేనేజర్. అవునా, ప్రాజెక్ట్ మేనేజరే మొత్తం ఏ ఆ ప్రాజెక్ట్ని డివైడ్ చేయడం కానివ్వండి, ప్లానింగ్ వేసుకోవడం కానివ్వండి, మొత్తం బేస్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి టాస్క్ వీడి కంట్రోల్లోనే ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ టేకింగ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్పుకున్నాం. సో అతనే ఆ ప్రాజెక్ట్ మేనేజరే డిఫరెంట్ ఈ అప్రోచెస్ని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ని ముందుగానే ఎస్టిమేట్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఓకే, అవి ఏంటి అంటే ఒకటి డికంపోజిషన్ టెక్నిక్ అండ్ ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్ అండి. ఓకే, సో ఈ డికంపోజిషన్ టెక్నిక్స్ ఏంటి అంటే
అటు డికంపోజిషన్ టెక్నిక్ అయినా ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్ అయినా ఈ టూ అప్రోచెస్ దేనికోసం అంటే టు ఎస్టిమేట్ ది టైం, టు ఎస్టిమేట్ ది కాస్ట్, టు ఎస్టిమేట్ ది ఎఫర్ట్, ఓకే, సో టు ఎస్టిమేట్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ని ఎస్టిమేట్ చేయడానికే మనం ఈ టూ అప్రోచెస్ని యూస్ చేస్తాం. సో మనము అంటే ఎవరు అంటే ప్రాజెక్ట్ మేనేజర్, ఓకేనమ్మా. సో డికంపోజిషన్ టెక్నిక్స్, సో డికంపోజిషన్ టెక్నిక్ అంటే మీరు అందరూ వినే ఉంటారు, డివైడ్ అండ్ కాంకర్ రూల్. సో ఏంటి అంటే ప్రాజెక్ట్ని మనం నెంబర్ ఆఫ్ సబ్ టాస్క్గా డివైడ్ చేస్తాము. సో డివైడ్ చేసిన ప్రతి టాస్క్ని కూడా ఒక్కొక్క టీమ్ మెంబర్ పెర్ఫామ్ చేస్తే ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద ఇన్పుట్ దే విల్ గివ్ ద అవుట్పుట్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. సో ఆఫ్టర్ కలెక్టింగ్ ఆల్ ద అవుట్పుట్స్ ఫ్రమ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ హూ ఆర్ అసైన్డ్ దట్ పర్టికులర్ టాస్క్, వాళ్ళ నుంచి అన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా డెవలప్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. ఓకే, కాస్ట్ అండ్ ఎఫర్ట్ ఎస్టిమేషన్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ స్టెప్ వైజ్ ఫ్యాషన్ బై బ్రేకింగ్ డౌన్ ఏ ప్రాజెక్ట్ ఇంటూ మేజర్ ఫంక్షన్స్ అండ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్. మనం ఏవే యాక్టివిటీస్ అయితే పెర్ఫామ్ చేస్తున్నామో డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సో ఆ యాక్టివిటీస్ బేస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ సబ్ టాస్క్ కింద డివైడ్ చేసిన ప్రాజెక్ట్కి, అంటే టాస్క్ కింద డివైడ్ చేస్తున్నాం అని చెప్పాం కదా, ఒక్కొక్క టాస్క్ కంప్లీషన్కి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, అండ్ అలాగే ఆ టాస్క్ని ఎవరెవరు పెర్ఫామ్ చేస్తున్నారు, ఎఫర్ట్ని వీటన్నిటిని మనం ఎస్టిమేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, బిఫోర్ అన్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్ అండ్ డికంపోజిషన్ టెక్నిక్స్ అప్లైడ్. సో ఎస్టిమేషన్ వేయక ముందర, ఓకే, ఏవి ఈ టైము, కాస్టు, సైజు, ఎఫర్టు, ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ని ఎస్టిమేట్ చేయక ముందర, ప్లస్ డికంపోజిషన్ టెక్నిక్స్ అప్లైడ్ అంటే డివైడ్ అండ్ కాంకర్ రూల్ అప్లై చేయక ముందర, ద ప్లానర్ మస్ట్, సో ప్లానర్ ఏం కావాలంటే నథింగ్ బట్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం అర్థం అవ్వాలి అంటే అండర్స్టాండ్ ద స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టు బి బిల్డ్. నువ్వు ఏ ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేయాలనుకుంటున్నావో, డెవలప్ చేయాలనుకుంటున్నావో, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది నీకు ముందుగానే అర్థం అవ్వాలి. జనరేట్ అండ్ ఎస్టిమేట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ సైజ్. సో సాఫ్ట్వేర్ యొక్క సైజ్ని ముందుగానే మనం ఎస్టిమేట్ చేయాలి. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇలాగా ముందుగానే అసలు ఈ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్ని మనం ఎస్టిమేట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇలా చేయడం వలన మెనీ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఇన్ మోస్ట్ కేస్ ద ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్ ఇస్ టూ కాంప్లెక్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ వన్ పీస్. సో మెనీ ప్రాబ్లమ్స్ అంటే పర్టికులర్ ఈ టైంని, కాస్ట్ని మనం ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం కదా, ఆ ఎస్టిమేట్ చేసుకున్న ప్రకారం మనం ప్రతిది ప్లాన్ అనేది వేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ దట్ ప్లాన్ యాక్టివిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయా లేదా అనేది మనం ఒకవేళ డెవలప్ అవ్వకపోతే అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ ఇవ్వబట్టే అక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. సో ఒకవేళ మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రతీది కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకుంటాం, అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం ఏమీ రాదు. సో ప్రాబ్లం ఏమీ రాకపోతే ఏమవుతుంది, అక్కడ మనం ఎస్టిమేట్ చేసిన టైంలోనే, మనం ఎస్టిమేట్ చేసిన కాస్ట్లోనే ఆ టోటల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫర్ దిస్ రీజన్ డికంపోజింగ్ ద ప్రాబ్లమ్, రీక్యారెక్టరైజింగ్ ఇట్ యాజ్ ఎ సెట్ ఆఫ్ స్మాలర్ ప్రాబ్లమ్స్ ఈజ్ రిక్వైర్డ్. సో అందుకని మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం, ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఒకవేళ ప్రాబ్లం అక్కడైంది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తాం, నంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్ కింద, నంబర్ ఆఫ్ సబ్ టాస్క్ కింద డివైడ్ చేసుకుంటాం. అక్కడ మళ్ళీ డివైడ్ అండ్ కాంకర్ రూల్ని మనం అప్లై చేస్తాం. బిఫోర్ అన్ ఎస్టిమేట్ కెన్ బి మేడ్ ద ప్రాజెక్ట్ మేనేజర్, ఓకే, సో సాఫ్ట్వేర్ సైజింగ్, ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్ అండ్ ప్రాసెస్ బేస్డ్ ఎస్టిమేషన్ కూడా మనం ముందుగానే ఎస్టిమేట్ చేయాలి. సో సాఫ్ట్వేర్ సైజింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆన్ యాక్టివిటీ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ది సైజ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ది అదర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. సో పర్టికులర్ టాస్క్ ఫస్ట్ యూనిట్ పీపీటీ చేయమని ఒక 3 మెంబర్స్కి ఇచ్చాను. సో ఫస్ట్ టీమ్ మెంబరు వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్ వాళ్ళు తీసుకుని ప్రాసెసింగ్ చేస్తారు, సెకండ్ టీమ్ మెంబర్ వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్ తీసుకుని ప్రాసెసింగ్ చేస్తారు, అలా ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబరు వాళ్ళకి ఇచ్చిన ఇన్పుట్ని గ్యాదర్ చేసుకుని ప్రాసెసింగ్ అనేది పెర్ఫామ్ చేస్తారు. సో ఒక ఫస్ట్ టీమ్ మెంబర్ ఏదైతే ఇన్పుట్ తీసుకుని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ అనేది మనకి జనరేట్ చేస్తున్నారో, ద సేమ్ ప్రాజెక్ట్లో కదా వీళ్ళు ముగ్గురు పనిచేసేది, సో సెకండ్ టీమ్ మెంబర్ కూడా ఆ టైప్ ఆఫ్ వర్కే
డెవలప్ చేస్తారు కదా. సో కాబట్టి సాఫ్ట్వేర్ సైజింగ్ అంటే మీనింగ్ అది. సో ఎంతమందికి అయితే నేను డివైడ్ చేశానో ప్రాజెక్ట్ని, ఆ ఫస్ట్ టాస్క్ ఎవరైతే పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఏ విధమైన వర్క్ చేస్తున్నారు అంటే దాని మీద బేస్ అయ్యి నేను నెక్స్ట్ టీమ్ మెంబర్ ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో దాన్ని నేను ఎస్టిమేట్ చేయడం, ఇలాగా ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ది అదర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఈ పుట్నం అండ్ మియర్స్ సజెస్ట్ 4 డిఫరెంట్ అప్లికేషన్స్ టు ద సైజింగ్ ప్రాబ్లమ్. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్కి మనం ఈ టైమ్ని, సైజ్ని, కాస్ట్ని ఇవన్నీ ఎస్టిమేట్ చేసే ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సొల్యూషన్గా 4 డిఫరెంట్ అప్లికేషన్స్ని వాళ్ళు జనరేట్ చేశారు ఈ 2 డెవలపర్స్ అనేవాళ్ళు, పుట్నం అండ్ మియర్స్. సో ఫస్ట్ది ఏంటంటే ఫజీ లాజిక్ సైజింగ్. This approach uses the approximate reasoning techniques that are the cornerstone of fuzzy logic. Amma fuzzy logic ante em ledu ante nu oka project ni number of tasks in the divide chesav, number of team members involved chesav aa tasks ni develop cheyadaniki, so andaru correct way lo implement chestarani nen guarantee ivvalanu, andaru wrong chestarani nen cheppalenu. సో ఎప్పుడు నేను చెప్పగలను వాళ్ళు చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది బేస్డ్ ఆన్ ద అవుట్పుట్ దట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద పర్టికులర్ టీమ్ మెంబర్ బై డెవలపింగ్ సమ్ టాస్క్. ఓకే, సో అది ఫజీ లాజిక్ సైజింగ్. ఫంక్షన్ పాయింట్ సైజింగ్. ద ప్లానర్ డెవలప్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ డొమైన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫంక్షన్ పాయింట్ అంటే ఏమని చెప్పుకున్నాం, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అని చెప్పుకున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ వీ కెన్ ఎస్టిమేట్ ది సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అన్నాం. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజరే ఈ ఫంక్షన్ పాయింట్ బేస్ చేసుకుని సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని వాడు ఎస్టిమేట్ చేస్తాడు. అంటే నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏవైతే పెర్ఫామ్ చేస్తా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను ఎడిషన్ ఆపరేషన్ ఒక్కటే, ఆ ఆపరేషన్ ఒక్కటే మనం పెర్ఫామ్ చేసే ప్రోగ్రామ్ అనేది స్మాల్ ప్రోగ్రామ్ అని, నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే ప్రోగ్రామ్ని కాంప్లెక్స్ సైజ్ ప్రాజెక్ట్ అని మనం ఏ విధంగా చెప్పామో అదేవిధంగా ఇక్కడ ప్లానర్ కూడా డెవలప్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ డొమైన్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాడు. నెక్స్ట్ స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్. సో ఎస్టిమేట్ ది నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఆఫ్ ఈచ్ స్టాండర్డ్ కాంపోనెంట్. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేసాం, ఒక టాస్క్ని వాళ్ళు డెవలప్ చేశారు. సో నెక్స్ట్ టాస్క్కి సమ్ కాంపోనెంట్స్ అనేవి ఫస్ట్ టాస్క్ డెవలప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుని ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ వాళ్ళు డెవలప్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ RAD మోడల్లో, RAD మోడల్లో ఏం చెప్పాను నేను, సో అప్లికేషన్స్ అన్నీ ఒకలే చేయడం కష్టం కాబట్టి గ్రూప్ వైజ్ డివైడ్ చేసేస్తే, సో ఏ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని వాళ్ళు పెర్ఫామ్ చేశాక మళ్ళీ వాళ్ళ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటారు, వాళ్ళు రీయూజ్ చేసుకుంటారు. అండ్ అలాగే వాళ్ళ వర్క్ కనుక ఎర్లీ స్టేజెస్లో ఫినిష్ అయిపోతే నెక్స్ట్ టాస్క్ వాళ్ళకి, పెర్ఫామ్ చేసే వాళ్ళకి ఆ కాంపోనెంట్ అనేది ఇవ్వచ్చు. సో దట్ కాంపోనెంట్స్ అనేవి ఏ విధంగా ఎన్నిసార్లు రీయూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని కూడా మనం ముందుగానే ఎస్టిమేట్ చేయాలి అని చెప్తున్నాడు. చేంజ్ సైజింగ్. సో యూజ్డ్ వెన్ చేంజెస్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. సో చేంజ్ సైజింగ్, సో చేంజెస్ అనేవి ఎప్పుడు చేస్తామమ్మా, జనరల్గా మనం ఒక ప్లాన్ అనేది వేసుకొని ఒక ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసాము కొంత టీమ్ మెంబర్స్ చేత. ఓకే, సో అక్కడ వర్క్ అనేది ఎఫిషియెంట్గా లేదనుకోండి, ఆ టాస్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఎఫిషియెంట్గా లేదు, నేను సాటిస్ఫై అయ్యే విధంగా లేదు అనుకోండి, అక్కడ ప్రాబ్లం అనేది అక్కడ అవ్వచ్చు. సమ్ చేంజెస్ అనేవి, సమ్ మోడిఫికేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేసి తిరిగి దాన్ని రీఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎస్టిమేట్ ద నెంబర్ అండ్ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ దట్ మస్ట్ బి అకంప్లిష్డ్. సో ఒకవేళ చేంజెస్ కనుక చేయాల్సి వస్తే అది విత్ ఇన్ ఫ్రాక్షన్స్లో నేను చేంజ్ చేసేయగలుగుతున్నానా లేదా ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ అనేది నేను ముందుగానే ఎస్టిమేట్ చేయాలి అని చెప్తున్నాడు. అండ్ ఎఫర్ట్ రేషియో ఈజ్ దెన్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ఈచ్ టైప్ ఆఫ్ చేంజ్ అండ్ ద సైజ్ ఆఫ్ ద చేంజ్. సో టైప్ ఆఫ్ చేంజ్ బట్టి, సైజ్ ఆఫ్ ద చేంజ్ని బట్టి ఎఫర్ట్ రేషియో అనేది నేను యూజ్ చేసుకుంటాను అనమాట. ఎఫర్ట్ అంటే నథింగ్ బట్ ఎఫర్ట్ పెట్టేవాళ్ళు ఎవరు అని చెప్పాను నేను, టీమ్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్. సో ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్ అంటున్నాడు, అంటే ప్రాబ్లం వస్తుందేమో అని ముందుగానే నేను ఎస్టిమేట్ చేసినట్లయితే, పర్టికులర్ ఏరియాలో వస్తుంది అని నేను ముందుగానే ఎస్టిమేట్ చేయడం వల్ల నేను ఆ ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు డ్యూరింగ్ ద డెవలప్మెంట్
అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం నేను ముందుగానే వస్తుందని ఐడెంటిఫై చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సో దట్ ఇన్ టైంలో నాకు ఇన్ కాస్ట్లో ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయిపోతుంది. ఓకే, సో ప్రాబ్లం బేస్డ్ ఎస్టిమేషన్, ప్రాబ్లం వస్తుంది ఈ పర్టికులర్ టాస్క్లో పర్టికులర్ టీమ్ మెంబర్ వలన అని ముందుగానే నేను ఎస్టిమేట్ చేయటం వలన నేను ఆ పర్టికులర్ అంటే యాక్చువల్గా డెవలప్ చేస్తున్న టైంలో ఫేస్ ఆఫ్టర్ ఫేస్ టాస్క్ ఆఫ్టర్ టాస్క్ ఆ పర్టికులర్ టాస్క్ దగ్గరికి రాగానే నేను దీన్ని ముందుగానే ఎస్టిమేట్ చేశాను కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది రాకుండా నేను చూసుకోగలను అనమాట. స్టార్ట్ విత్ ఏ బౌండెడ్ స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ కంపోజ్ ద సాఫ్ట్వేర్ ఇన్ టూ ప్రాబ్లమ్ ఫంక్షన్స్ దట్ క్యాన్ ఈచ్ బీ ఎస్టాబ్లిష్ ఇండివిజువల్లీ. సో అందుకని మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ టాస్క్ డివైడ్ చేస్తాము, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి పర్టికులర్ టీమ్ మెంబర్ని అసైన్ చేస్తాము, ఆ టీమ్ మెంబర్ వర్క్ అనేది డెవలప్ చేస్తారు, అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు కంప్యూట్ అండ్ ఎల్ఓసి ఆర్ ఎఫ్పి వాల్యూ ఫర్ ఈచ్ ఫంక్షన్, ప్రతి టాస్క్ నుంచి ఈ ఎల్ఓసి ఫంక్షన్ పాయింట్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే కంప్యూట్ చేస్తాడు. డెరైవ్ కాస్ట్ ఆర్ ఎఫర్ట్ ఎస్టిమేట్స్ బై అప్లయింగ్ ఎల్ఓసి ఆర్ ఎఫ్పి వాల్యూస్ టు యువర్ బేస్ లైన్ ప్రొడక్టివిటీ మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే నథింగ్ బట్ మెజర్మెంట్స్ అమ్మ, మనం తీసుకున్న మెజర్మెంట్స్, మనం వేసుకున్న ఎస్టిమేట్స్ ప్రకారం అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది మనం డెరైవ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంబైన్ ఫంక్షన్ ఎస్టిమేట్స్ టు ప్రొడ్యూస్ అండ్ ఓవరాల్ ఎస్టిమేట్ ఆఫ్ ది ఫర్ ది ఎంటైర్ ప్రాజెక్ట్. సో ఒక పర్టికులర్ టాస్క్కి నేను ఇవన్నీ ఎస్టిమేట్ చేయడం వల్ల టోటల్ ప్రాజెక్ట్కి ఎంత టైము ఎంత కాస్ట్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నామని ఈజీగా మనం చెప్పచ్చు. ఇన్ జనరల్ ఎల్ఓసి పర్ మంత్ అండ్ ఎఫ్పి పర్ మంత్ మెట్రిక్ షుడ్ బి ఐ కంప్యూటెడ్ బై ప్రాజెక్ట్ డొమైన్. సో ప్రాజెక్ట్ యొక్క సోర్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అనేది అండ్ అలాగే ఫంక్షన్ పాయింట్ అనేది మెజర్మెంట్స్ మనం ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట, కంప్యూట్ చేస్తాం ఎస్టిమేట్ చేసి. ఓకే, సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆర్, సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే టీమ్ సైజ్, సైజ్ ఆఫ్ ద టీమ్ అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి దాని యొక్క సైజుని బట్టి, అండ్ అలాగే అప్లికేషన్ ఏరియా. సో నేను ఈ అప్లికేషన్ ఎక్కడెక్కడ యూస్ అవుతుంది, ఏ పర్పస్ కోసం నేను ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను, ఏ కస్టమర్ కోసం నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాను, అండ్ కాంప్లెక్సిటీ, దీని యొక్క కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంటుంది, బై ఇట్ కెన్ బి అప్లైడ్ ఇన్ వేరియస్ ఎన్విరాన్మెంట్స్, సో కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ముందుగానే ఎస్టిమేట్ చేయాలి వాటితో పాటు, ఇన్ అడిషన్ విత్ టైమ్ సైజ్ ఎఫర్ట్ అండ్ కాస్ట్. సో ఎల్ఓసి అండ్ ఎఫ్పి ఎస్టిమేషన్ డిఫర్ ఇన్ ద లెవెల్ ఆఫ్ డీటెయిల్ రిక్వైర్డ్ ఫర్ డికంపోజిషన్ విత్ ఈచ్ వాల్యూ. సో ఎల్ఓసి అండ్ ఎఫ్పి ఎస్టిమేషన్ అనేది ఒక టాస్క్ నుంచి ఒక టాస్క్కి డిఫర్ అంటే వ్యారీ అవుతుంటాయి, నాట్ ఆల్ ద టాస్క్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ సిమిలర్ ఫ్యాషన్, అవునా. సో దీనికి ఎస్టిమేట్స్ దీనికి ఉంటాయి, దీనికి ఉంటాయి. ఇది పర్టికులర్ సింపుల్ టాస్క్ అనుకోండి, ఫస్ట్ టాస్క్ ఈజీగా డెవలప్ చేసేయచ్చు, అప్పుడు ఏమవుతుంది టైము కాస్ట్ ఎఫర్ట్ సైజ్ ఇవన్నీ కూడా లో లెవెల్స్లోనే ఉంటాయి. బట్ వెన్ కంపేర్డ్ విత్ అనదర్ టాస్క్, సో ఫర్ ఎగ్జాంపుల్ దట్ టాస్క్ విల్ బి హ్యావింగ్ హై లెవెల్స్ ఆఫ్ వర్క్ అసైన్డ్ టు ద టీమ్ మెంబర్స్, సో అటువంటప్పుడు ఆ పర్టికులర్ టాస్క్ని డెవలప్ చేయడానికి మనం ఏవైతే ఎస్టిమేట్ చేస్తామో ఫ్యాక్టర్స్ లైక్ సైజ్ టైము కాస్ట్ ఎఫర్ట్ ఇవన్నీ కూడా వ్యారీ అవుతూ ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఫస్ట్ టాస్క్. సో ఒకదానితో ఒకటి వేరియేషన్ అనేది ఉంటుంది. డికంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ షుడ్ గో ఇన్ టు ద కన్సిడరబుల్ డీటెయిల్. సో అప్లై యావరేజ్ లేబర్ రేట్స్ టు ద ఎఫర్ట్ ఎస్టిమేటెడ్ ఫర్ ఈచ్ ప్రాసెస్ యాక్టివిటీ. సో ఒక్కొక్క యాక్టివిటీని పెర్ఫామ్ చేయడానికి ఏ టీమ్ మెంబర్ ఎవరైతే ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళ యొక్క ఎఫర్ట్ని యూనిట్ వైజ్ నేను ఎస్టిమేట్ చేయాలి. కంప్యూట్ ద టోటల్ కాస్ట్ అండ్ ఎఫర్ట్ ఫర్ ఈచ్ ఫంక్షన్ అండ్ ఈచ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీ. ఓకే, ప్రతి కాస్ట్ని ఎఫర్ట్ని ఈచ్ టాస్క్కి నేను కంప్యూట్ చేయాలి అండ్ అలాగే ఈచ్ ఫ్రేమ్వర్క్కి నేను కంప్యూట్ చేయాలి. కంపేర్ ద రిజల్టింగ్ వాల్యూస్ టు దోస్ అబ్టైన్డ్ బై వే ఆఫ్ ద ఎల్ఓసి అండ్ ఎఫ్పి ఎస్టిమేట్స్. సో కంపేర్ చేయాలి, సో నాకు వచ్చిన రిజల్టింగ్ వాల్యూస్ టు దోస్ అబ్టైన్డ్ బై వే ఆఫ్ ఎల్ఓసి అండ్ ఎఫ్పి. సో ముందుగానే నేను ఎస్టిమేట్ చేసుకున్నాను బిఫోర్ స్టార్టింగ్ డెవలప్మెంట్. సో తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి నేను ఈ బేస్డ్ ఆన్ టూ ఫ్యాక్టర్స్ నుంచి అసలు ఎల్ఓసి ఎఫ్పి వల్ల
సమ్ టైమ్ని కాస్ట్ని ఇవన్నీ ఎస్టిమేట్ చేసినప్పుడు రిజల్టింగ్ వాల్యూస్ విల్ బీ కంపేర్డ్ విత్ ది యాక్చువల్ వాల్యూస్ అనమాట. ఇఫ్ బోత్ సెట్స్ ఆఫ్ ఎస్టిమేట్స్ అగ్రీ, సో నేను యాక్చువల్ యాక్చువల్గా ముందుగానే ఎస్టిమేట్ చేసుకున్న వాల్యూస్కి ఇప్పుడు రిజల్టెంట్ వాల్యూస్ అనేవి దగ్గర దగ్గరగా చాలా రిలేటెడ్గా ఉన్నాయనుకోండి, దెన్ యువర్ నంబర్స్ ఆర్ హైలీ రిలయబుల్. సో నీ రిలయబుల్గా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది నువ్వు డెవలప్ చేయగలుగుతున్నావు అని క్లియర్గా తెలుస్తుంది. అదర్వైజ్ కండక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ వచ్చిందనుకోండి దేనికి దేనికి మధ్యన, మనం ముందుగానే వేసుకున్న ఎస్టిమేషన్ వాల్యూస్కి ఇప్పుడు వచ్చిన రిజల్టెంట్ వాల్యూస్ కనుక వేరియేషన్ కనుక చాలా ఉంటే మనం ఎందువల్ల అంత వేరియేషన్ వచ్చింది అనేది ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి అండ్ అనాలిసిస్ చేయాలి. ప్రతి ఫేజ్ని అనాలిసిస్ చేయాలి కన్సర్నింగ్ ద ఫంక్షన్ అండ్ యాక్టివిటీ బ్రేక్డౌన్. సో దట్ ఈస్ ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్. సో నౌ కమింగ్ టు ద పాయింట్, ప్రాసెస్ బేస్డ్ ఎస్టిమేషన్. సో ప్రాసెస్ బేస్డ్ ఎస్టిమేషన్, ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్ అంటే ఏం చెప్పానమ్మా, సో పర్టికులర్ ఏరియా వల్ల ప్రాబ్లమ్ వస్తుంది అని నేను ముందుగానే ఎస్టిమేట్ చేసి సో దాన్ని ప్రాబ్లం అనేది రాకుండా నేను చూసుకోవడానికి ముందు ఎస్టిమేషన్ వాల్యూస్ అనేవి నేను కంప్యూట్ చేశాను అన్నమాట బేస్డ్ ఆన్ ఎల్ఓసి అండ్ ఎఫ్పి. సో ఇక్కడ ప్రాసెస్ బేస్డ్ ఎస్టిమేషన్ అంటున్నాడు. సో ప్రాసెసింగ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ, ఇన్పుట్ ఎవరు ఇస్తున్నారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నాడు ఇన్పుట్, టీమ్ మెంబర్కి. సో ఆ టీమ్ మెంబర్ కలెక్ట్ చేసుకున్న ఇన్పుట్స్ని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తారు. సో అవుట్పుట్ అనేది ఇస్తున్నప్పుడు వాడికి వస్తున్న పెడుతున్న ఎఫర్ట్ ఎంత అండ్ ఎంత టైంలో నాకు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఆ ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ ఎంత పెడుతున్నాడు అండ్ ఆ ఫంక్షన్ యొక్క సైజ్ ఎంత, ఆ యాక్టివిటీ యొక్క సైజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం ముందుగానే ఎస్టిమేట్ చేయాలి. సో వాటన్నిటిని ఎస్టిమేట్ చేయడానికి దాని మొత్తాన్ని కలిపి ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ అని పిలుస్తున్నారనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్నిక్. ఐడెంటిఫై ద సెట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ ద సాఫ్ట్వేర్ నీడ్స్ టు పెర్ఫామ్ యాజ్ అప్టైన్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ స్కోప్. సో మనం ఎన్ని ఫంక్షన్స్గా డివైడ్ చేస్తున్నాం అనేది ప్రతి దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ వీ కెన్ గివ్ ద నంబర్ ఆఫ్ వీ కెన్ డివైడ్ ద ప్రాజెక్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ టాస్క్స్ కదా. ఐడెంటిఫై ద సిరీస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ దట్ నీడ్ టు బి పెర్ఫార్మ్డ్ ఫర్ ఈచ్ ఫంక్షన్. సో ప్రతి ఫంక్షన్లో ప్రతి టాస్క్లో ఎవరైతే టీమ్ మెంబర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి పెర్ఫామ్ చేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆ టాస్క్ని డెవలప్ చేసి నాకు ఇస్తారు. ఎస్టిమేట్ ద ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్. మా పర్సన్ మంత్స్ అంటే ఒకసారి చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 పర్సన్ మంత్ అంటారు, ఓకే. సో దాని అర్థం ఏంటంటే పర్సన్ కెన్ పుట్ ఎన్ ఎఫర్ట్ ఇన్ 1 మంత్, ఓకే. 2 పర్సన్ మంత్స్ అన్నారనుకోండి, పర్సన్ కెన్ పుట్ ఎన్ ఎఫర్ట్ ఇన్ 2 మంత్స్ అంటాం. 3 పర్సన్ మంత్స్ అన్నారనుకోండి, పర్సన్ కెన్ పుట్ ఎన్ ఎఫర్ట్ ఇన్ 3 మంత్స్ అంటాం, ఓకే. సో ఆ విధంగా ఎఫర్ట్ అనేది ఎస్టిమేట్ చేయాలి దట్ విల్ బి రిక్వైర్డ్ టు అకంప్లిష్ ఈచ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ యాక్టివిటీ ఫర్ ఈచ్ ఫంక్షన్. అప్లై యావరేజ్ లేబర్ రేట్స్ టు ద ఎఫర్ట్. ఇందాక మనం ఎలాగైతే ఎఫర్ట్ని పెట్టే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం వాళ్ళకి ఇచ్చే టైం కానీ వాళ్ళకి ఇస్తున్న కాస్ట్ కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు కానీ వాటి అన్నిటిని ముందు ఎస్టిమేట్ చేయాలి. సో కంప్యూట్ ద టోటల్ కాస్ట్ అండ్ ఎఫర్ట్ ఫర్ ఈచ్ ఫంక్షన్ అండ్ ఈచ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీ. సో ఎన్ని ఫంక్షన్స్గా అయితే డివైడ్ అయినాయో ప్రతి ఫంక్షన్కి మనం ఈ టోటల్ ఈ 4 ఫ్యాక్టర్స్ని మనం ఎస్టిమేట్ చేయాలి. సో ఎస్టిమేట్ చేసినప్పుడు మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టు రిజల్టింగ్ వాల్యూస్ అనేవి కంపేర్ చేస్తాము. సో అవి కనుక అగ్రీ అయినాయి అనుకోండి రిలయబుల్ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తున్నట్లు. ఒకవేళ డిసెగ్రీ అయితే అంటే వేరియేషన్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది పెర్ఫామ్ చేస్తామని చెప్పాము సేమ్ ఇందాకలాగానే. నెక్స్ట్ రీకన్సైలింగ్ ఎస్టిమేట్స్. అమ్మ రీకన్సైలింగ్ అంటే అగ్రీ, మనం ఏవైతే ఎస్టిమేట్ చేసామో వాటికి కరెక్ట్గా అగ్రీ అయ్యేలాగా ప్రతిదీ మనం అనుకున్నట్టుగా జరిగింది. ద రిజల్ట్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ ద వేరియస్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ మస్ట్ బి రీకన్సైల్డ్ టు ప్రొడ్యూస్ ఎ సింగిల్ ఎస్టిమేట్ ఆఫ్ ఎఫర్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటే టైమ్ అండ్ కాస్ట్. ఇఫ్ వైడ్లీ డైవర్జెంట్ ఎస్టిమేట్స్ అక్కర్ ఇన్వెస్టిగేట్ ద ఫాలోయింగ్ కాజెస్. అంటే మనం ఇండివిజువల్ టాస్క్కి మనం ఏవైతే ఎస్టిమేట్ చేసామో వాటిని దేంతో కంపేర్ చేసామో
ముందుగా మనం ఏదైతే ఎస్టిమేట్ చేసామో ఆ ఫ్యాక్టర్స్తో ఆ వాల్యూస్తో మనం కంపేర్ చేసాము. ఆ వాల్యూస్తో కనుక ఇది అగ్రీ అయితే నో ప్రాబ్లము, అగ్రీ అవ్వకపోతే ప్రాబ్లం అనేది వస్తుంది అని చెప్తున్నాం. ఓకే, సో ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యాడిక్వేట్లీ అండర్స్టూడ్ ఆర్ హ్యాస్ బీన్ మిస్ఇంటర్ప్రిటెడ్ బై ద ప్లానర్. ఎప్పుడు ఈజ్ నాట్ యాడిక్వేట్లీ అండర్స్టూడ్, ఎప్పుడు అర్థం కాదు, ఎప్పుడైతే అగ్రీ అవ్వలేదు అంటే వేరియేషన్, లాట్ ఆఫ్ వేరియేషన్ వచ్చినప్పుడు, రిజల్టింగ్ వాల్యూస్కి యాక్చువల్ వాల్యూస్ అనేవి వ్యారీ అయినప్పుడు అక్కడ స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది ప్లానర్కి అర్థం కాదు. అసలు దేనివల్ల ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చింది అనేది ఫస్ట్ వాళ్ళకి అర్థం కాదు. సో ప్రొడక్టివిటీ డేటా యూజ్ ఫర్ ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్ టెక్నిక్ ఈజ్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ది అప్లికేషన్, అబ్సొల్యూట్. అంటే అబ్సొల్యూట్ అంటే నథింగ్ బట్ అవుట్డేటెడ్ అనమాట. సో మనం ఏదైతే ప్రాబ్లమ్ బేస్డ్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ ద్వారా కలెక్ట్ చేసిన డేటా అనేది మ్యాచ్ అవ్వలేదో అప్పుడు ఏమవుతుంది, అవుట్డేటెడ్. సో దట్ వాల్యూస్ విల్ నాట్ బి యూజ్డ్, విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, ఫర్ బోత్ అప్రోచెస్ ద ప్లానర్ యూజెస్ లెసన్స్ లెర్న్డ్ టు ఎస్టిమేట్. సో అందుకోసం ఈ ప్లానర్, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క సైజ్ని ఎక్స్పెక్ట్ చేస్తా, ఎస్టిమేట్ చేస్తాడు అన్నమాట. ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటి, 3 టర్మ్స్ ఏంటి అంటే SOPT అంటే ఆప్టిమిస్టిక్ అంటాం, మోస్ట్ లైక్లీ, సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై SM, అండ్ పెసిమిస్టిక్ అంటాం SPESS, ఎస్టిమేట్ సైజ్ ఎస్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ వలన సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ప్లానర్ ఎస్టిమేట్ చేస్తాడు. సో ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సో యాక్చువల్గా ఒక ఫార్ములా అనేది వాడు కనుక్కున్నాడు, డెవలప్ చేశాడు. సో బేస్డ్ ఆన్ దట్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ ది, వీ కెన్ ఎస్టిమేట్ ది సైజ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అన్నమాట. హిస్టారికల్ LOC ఆర్ FP డేటా ఈజ్ దెన్ కంపేర్డ్ టు ఎస్ ఇన్ ఆర్డర్ టు క్రాస్ చెక్ ఇట్. సో అందుకని ఈ హిస్టారికల్ అంటే మనం ఏదైతే ముందుగా ప్లాన్ చేసుకో, ముందుగా ఎస్టిమేట్ చేసామో టైము, సైజు, కాస్ట్, ఎఫర్ట్ వాటి వాల్యూస్ని కంపేర్డ్ విత్ ఎస్ అన్నమాట. సో ఎస్తో కంపేర్ చేస్తాము. సో ఇన్ ఆర్డర్ టు క్రాస్ చెక్ ఇట్, సో క్రాస్ చెక్కింగ్ అంటే కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేయడానికి. ఓకే, సో ఆ ఫార్ములా ఏంటి అంటే SOPT ప్లస్ 4 SM ప్లస్ ఎస్ పెసిమిస్టిక్ డివైడెడ్ బై 6. సో వాట్ ఆర్ దోస్ టర్మ్స్ మీన్స్ ఆప్టిమిస్టిక్ టైమ్. సో ఏంటి ఆప్టిమిస్టిక్ టైమ్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఎస్టిమేట్ ఆఫ్ మినిమమ్ పాసిబుల్ టైమ్ బై విచ్ అన్ యాక్టివిటీ కెన్ బి కంప్లీటెడ్ ఎజ్యూమింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ అకార్డింగ్ టు ద ప్లాన్ అండ్ దేర్ కెన్ బి ఓన్లీ మినిమమ్ అమౌంట్ ఆఫ్ డిఫికల్టీ. సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ టైమ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక యాక్టివిటీని పెర్ఫామ్ చేస్తున్నామో ఆ యాక్టివిటీ కంప్లీషన్ అనేది అకార్డింగ్ టు ద ప్లాన్. సో ప్లానర్ ముందుగానే వేసుకుంటాడు కదా ఈ టాస్క్ ఇప్పుడు డెవలప్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి, అప్పుడు లోపల ఎండ్ చేసేయాలి, ఈ టీమ్ మెంబర్కి అసైన్ చేయాలి అని ప్రతిదీ ఎస్టిమేట్ చేసుకుంటాడు కదా. సో వాడు ఎస్టిమేట్ చేసుకున్న ప్రకారం ప్రతిదీ కరెక్ట్ వేలో జరగడం, అంటే అనుకున్నది అనుకున్న టైంలో ఫినిష్ అయిపోవడం. సో అప్పుడు అయిపోతే దేర్ కెన్ బి ఓన్లీ మినిమమ్ అమౌంట్ ఆఫ్ డిఫికల్టీ. సో అప్పుడు ఏమవుతుంది, మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే డిఫికల్టీ అనేది చాలా లో లెవెల్స్లో ఉంటుంది. సో దట్ ఈస్ ఆప్టిమిస్టిక్ టైం. ఓకేనమ్మా, నెక్స్ట్ ఏంటంటే పెసిమిస్టిక్ టైం. సో ఇట్ రిప్రజెంట్స్ ఎస్టిమేట్ ఆఫ్ మ్యాక్సిమమ్ పాసిబుల్ టైం బై విచ్ అన్ యాక్టివిటీ కెన్ బి, దీనికి రివర్స్ అనమాట, ఆప్టిమిస్టిక్ రివర్స్, కెన్ బి కంప్లీటెడ్ ఎజ్యూమింగ్ దట్ థింగ్స్ మే నాట్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్లాన్. సో ఈ ఆప్టిమిస్టిక్ టైం అయితే మనం ప్లాన్ వేసుకున్న ప్రకారం ప్రతిదీ కరెక్ట్ వేలో జరగడం. సో అలా ప్రతిదీ కరెక్ట్ వేలో జరిగినప్పుడు ప్రాబ్లం అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అదే ఈ పెసిమిస్టిక్ టైం అంటే మనం ప్లాన్ వేసుకున్న ప్రకారం ఏ ఒక్క టాస్క్, ఏ ఒక్క యాక్టివిటీ అక్కడ పెర్ఫామ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దేర్ కెన్ బి ఇన్సిడెన్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ క్యారీయింగ్ అవుట్ ది యాక్టివిటీ, అంటే హై లెవెల్స్లో డిఫికల్టీ అనేది మనం ఫేస్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ పెసిమిస్టిక్ టైం. ఓకే, నెక్స్ట్ది మోస్ట్ లైక్లీ టైం.
So it represents estimate of time for completion of an activity which is neither optimistic nor pessimistic. Ante optimistic ante enti pratidi manam anukunnadi anukunnattuga jarigite, pessimistic ante enti manam anukunnattu jaragakapothe. So atla optimistic aina pessimistic aina some time anedi manam estimate cheyagalam kada, ee time lo avutundi, ee time lo finish avutundi project anedi, ee activity anedi, assuming that things should go in a normal way. And if the activity is repeated several times, so activity anedi repeat chestam enduku, oka vela adi pessimistic aithe prati nenu plan prakaram akkada jaragakapothe, implement cheyakapothe problem anedi rabatte akkada jaragatledu kabatti nenu malli aa activity ni tirigi em chestanu re-implement chestanu. Okay, so in most of the cases it will be completed in time represented by T. So oka vela అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఏమవుతుంది, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఒకవేళ జరగకపోతేనే ప్రాబ్లం అనేది పర్టికులర్ ఏరియాలో వస్తుంది. సో ఆ ఏరియా అనేది ముందు మనం ఐడెంటిఫై చేసి ఆ యాక్టివిటీ అనేది మళ్ళీ నేను రీడెవలప్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మోస్ట్ లైక్లీ టైం అంటే అది ఎయిదర్ ఆప్టిమిస్టిక్ అయినా పెసిమిస్టిక్ అయినా సమ్ ఆ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవడానికి పర్టికులర్ టైం పీరియడ్ అనేది పడుతుంది. దాన్ని ముందుగా నేను ఎస్టిమేట్ చేయడమే మోస్ట్ లైక్లీ టైం అని అంటాం. ఓకేనమ్మా. So these are your reference books. Okay, so among all these we can prefer this Roger Pressman, Yes, Software Engineering, A Practitioner's Approach, 7th edition, McGraw-Hill, 2010. This book is more preferable among all these reference books. So these are all references. Actual book is we followed is Pressman. Okay. Thank you.